ప్రాచీన తాత్వికంలో ఈ చార్వాకం జైనం మరి బౌద్ధం ఇవి చాలా ప్రధానంగా ఉన్నాయి. సంఘం యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ప్రచారం చేశారు. చాలా వ్యాప్తి కూడా చేశారు. దాదాపు బౌద్ధం ముఖ్యంగా 1000 సంవత్సరాలు భారతదేశాన్ని ఏలిందని చెప్పవచ్చు వాళ్ళ యొక్క ఆలోచన విధానం. అయినప్పటికీ ఆ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యం ఉన్నట్టు చూసారా, వాళ్ళు అయ్యో మన వేదాలు పోయాయి, ఉపనిషత్తులు పోయాయి, ఇవి పోయాయి అని చెప్పి పౌరాణిక సాహిత్యాన్ని కల్పించి దాన్ని కథలుగా గాథలుగా రకరకాలైనటువంటి ప్రక్రియలతో కావ్యాల ప్రక్రియలతో ఇతర ప్రక్రియలతో వాటి ప్రచారం చేసేసి మొత్తం సమాజం యొక్క మనస్సును మొత్తాన్ని కూడా కలుషితం చేసి పారేశారు. అందువల్ల ఏంటంటే భారతదేశం యావత్తు కూడా మామూలుగా ఆ హిందూ మతం అంటే ఇది హిందూ మతం అంటే ఏమంటే న్యాయంగా హిందూ మతం అంటే ఇది అని హిందువులకి ఎవరికీ తెలియదు, మామూలు జనానికి ఎవరికి తెలియదు. మామూలు జనానికి వాళ్ళకి తెలిసింది వాళ్ళ కులం ఏమిటో తెలుసు, అంతవరకు పక్క వాడి కులం ఏమిటో తెలుసు తప్ప వాళ్ళు తాము హిందువులనిమైన విషయం కూడా వాళ్ళకి తెలియనటువంటి స్థితిలో ఉన్న పరిస్థితి ఈ భారతదేశంలో ఉండిపోయింది. ఇప్పుడిప్పుడు తర్వాత ఏదో ప్రత్యేకంగా దానికోసం ఆర్గనైజేషన్స్ బయలుదేరి ఇది హిందూ మతం అని చెబుతుంటే కావాలి అని అనుకోవడం తప్ప అది హిందూ మతం ఏం చెప్పిందో ఎట్లా ఉంటుందో ఏమిటో అది ఏం వాళ్ళకి తెలియదు. వాళ్ళ పేరుతో బ్రాహ్మణ్యం వాళ్ళ యొక్క ఆధిపత్యం కోసం వాళ్ళ ప్రచారం చేసేటువంటి మంత్ర తంత్ర కాండాలను అనుసరించడం తప్ప వేరొక వేరే ఆచార సాంప్రదాయాలు కూడా కొత్తగా మామూలుగా సమాజంలో ఉన్నటువంటి మనుషులకు లేవు. అది ఆ రకంగా తయారు మరి దాన్ని అందరినీ ఎదుర్కోవడం కోసం తప్పనిసరిగా మరి మన విమర్శ ఎక్కడి నుంచి అంటే వేదాల దగ్గర నుంచి తర్వాత ఉపనిషత్తుల దగ్గర నుంచి బట్ అన్ని దగ్గర నుంచి సాగవలసింది. పురాణాలు గీత తర్వాత ఇతిహాసాలు ఆ పేరుతో ఉన్న అవేవి ఏవి చరిత్రలు కాబట్టి అవన్నీ కట్టు కథలు అవేవో కొన్ని కథలు కల్పించేసి ఆ కథల పేరుతో మామూలుగా వాళ్ళకి కావాల్సినటువంటి సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు తప్ప ఇంకేమీ కాదు. అందువల్ల ఇవాళ గ్రంథత్వంగా చేయబడినట్టు మనకు మందాగా వచ్చినట్టు అన్నీ కూడా సరైనటువంటి ఆ వాటికి మౌలిక అంశాలు కావాలనేటువంటి నా ఉద్దేశం. ఈ విషయాలన్నీ కూడా లోతుగా మనం పరిశీలించి ప్రచారం చేయాలి. అందువల్ల నేనైతే ఆధునిక విజ్ఞాన తాత్విక దృక్పథంతో మనం ఆలోచించినప్పుడు హేద్వాద దృక్పథం చివరికి ఏంటంటే నాస్తికత్వం ద్వారా భౌతికవాదం ద్వారా మామూలుగా మానవవాదానికి చేరుతుందనేటువంటి లక్ష్యానికి మనం చేయాలి. ఆ విధంగా అక్కడ ప్రచారం చేస్తున్నాం. ఇందులో చాలా మెట్లు ఉన్నాయి. ఆ మెట్లన్నింటిని కూడా చెప్తున్న గ్రంథాలన్నింటిలోనూ నేను చర్చించాను. మరి మాస్టర్ ఇప్పుడు ప్రధానంగా ఈ రోజుల్లో ఈ కమ్యూనిజము మార్క్సిజం దీనికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ప్రచారం అవుతుంటే వాటిని కూడా విమర్శిస్తూ మీరు గ్రంథాలు రాసినట్టు తెలుస్తుంది. అసలు మార్క్సిజాన్ని మరి ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టు భావాన్ని విమర్శించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటి మీరు స్థూలంగా వివరించండి. నేను ఇందాక నుంచి మనం చేస్తుంటాను తాత్విక పరిణామం అంతా కూడా ఒక దశ దశించి ఇంకొక దశకు ఇంకొక దశించి ఒక దశకు మారుతూ వచ్చింది. అయితే ఒక్కోసారి ఏమవుతుంటే అనవసరమైనవి జరగరానివి కూడా కొన్ని మంచి అడ్డుపడుతుంటాయి. అదే ప్రాచీన కాలంలో కొన్నాళ్ళు సాగినటువంటి తాత్విక చింతన అంతా కూడా బలువడిపోయి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ప్రాచుర్యం వచ్చింది. అది మనం బాగానే గుర్తించాం. ఈ మార్క్సిజం విషయంలో కూడా అలాగే జరిగింది. ఎందుకంటే మార్క్స్ వస్తుత చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, తాత్విక దృక్పథం కలిగినటువంటి వాడు. మరి ఆయన ఏమయ్యంటే తనకు ముందు ఉన్నటువంటి తాత్వికులందరినీ చదివాడు. ఆనాటి అంటే ఇప్పుడు దాదాపు 150 సంవత్సరాల నాడు ఆనాటికి పెరిగినటువంటి విజ్ఞాన సంపత్తిని మొత్తాన్ని ఆనాటికి అది కొంత విజయాలను చేసుకున్నారు. ప్రపంచ చరిత్రను కూడా ఆనాటి తనకు లభ్యమైనంతవరకు, ఎందుకంటే ప్రపంచ చరిత్ర ఇప్పటికీ మనకే ఎంత విస్తృతంగా ఉన్న వాళ్ళకు మనకే పూర్తిగా తెలియని స్థితుల్లో మనం ఉన్నాం.
ఆనాటికి అతనికి బయటికి రాకపోకర సౌకర్యాలు ప్రపంచంలో ఒకచోట నుంచి ఒకచోట పోవడానికి ఎక్కువ సౌకర్యాలు లేని రోజుల్లో మాకు. అందువల్ల ఆ రోజుల్లో ఆయనకు ఆ రకంగా అందినటువంటి చరిత్ర ప్రకారం అంతకుముందు ఆ అమరులో ఉన్న కానీ లేకపోతే ఆచారంలో ప్రచారంలో ఉన్న కానీ ఉన్నటువంటి భావాలను కొన్ని తీసుకొని పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు అంతకుముందు శాస్త్రజ్ఞులు అందరూ కూడా కొంతమంది దృష్టిలో ఉంచుకొని కొన్ని నిర్ణయాలు ప్రత్యేకంగా వచ్చారు. అందులో మనకి ప్రధానంగా ఏముందంటే ఫ్రెంచ్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని, ఇంగ్లాండ్లో ఉన్న ప్రముఖుల్ని, జర్మనీలో ప్రముఖుల్ని, అందులో ఉన్నటువంటి శాస్త్రజ్ఞుల్ని వాళ్ళ యొక్క భావాలను పుణికిపుచ్చుకొని వాటితో ఏమైతే సమ్మేళనం చేసి తాను ఒక ప్రత్యేకమైన సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఆ దాన్ని చివరికి మార్క్సిజం అంటున్నాడు. ఆయన దాదాపు చాలా విస్తృతంగా రాసినటువంటి మేధావి. ఆ రాసినటువంటి ఇదంతా మనం చూస్తే ఏమవుతుందంటే కొన్ని, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు చాలా కాలం గడిచింది కదా, అంటే 100, 120, 130 సంవత్సరాల కిందట ఆయన చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చరిత్ర మారలేదని మనం అనుకోవడానికి వీల్లే. ఎందుకంటే అట్లా మారకుండా అదే రకంగా ఉండేటట్లయితే మతాలు కూడా అట్లా మారకుండా వచ్చేటట్టు కాబట్టి దాన్ని అలాగే ఉంచేది వేరే ఆలోచన లేదు అని చెప్పుకుంటే అవుతుందంటే అది మనం మరొక మతాన్ని స్థాపించిన వాడు మతం. కానీ ఆ పేరుతో మరొక మతమే స్థాపించడం జరిగింది. చాలా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఆయన్ని సరిగా అర్థం చేసుకోనండి, తప్పుడుగా అర్థం చేసుకోనండి, ఆయన పేరుతో కంప్యూజన్ పేరుతో నియంత్రణతో ఏర్పడింది. అంతకుముందు ప్రపంచంలో నియంత్రణ రాజ్యాలు లేవు. ఆ తర్వాత దాన్ని కాపీ కొడుతూ ఫ్యాసిజం పుట్టింది. ఫ్యాసిజం చాలా దుర్మార్గమైనది మనకు తెలుసు. అది పోయిన తర్వాత ఇప్పటి నియంత్రణతో వచ్చి అంటే మతాల పేరుతో నియంత్రణతో వస్తుంది, వ్యక్తుల పేరుతో నియంత్రణతో వస్తుంది, దీనికి ప్రత్యేకంగా కమ్యూనిజమే కానవసండు. కాబట్టి నియంత్రణానికి ప్రాతిపదిక ఇచ్చినటువంటి వాడికి అతను మన మార్క్స్ మనకు కనిపిస్తారు తప్ప మనకు కనిపించడానికి వీలంటే పరిస్థితి. ఎందుకు వచ్చింది ఈ పని చేస్తే ఆయనకు ప్రపంచాన్ని గురించినటువంటి ఒక పొరపాటు అవగాహన ఏర్పరచుకున్నారు. అదేమంటే ప్రపంచంలో ఈ పేదరికం చాలా ఉన్నది, ఆర్థికత మాత్రమే మన యొక్క మన భావాలను నిర్ణయిస్తుంటుంది, మా అందువల్ల ఆర్థిక అర్థకు అన్నింటినీ అంటగట్టాడు ఆయన. అంటే మనుషుల యొక్క రాజకీయ భావాలు కానీ ఆర్థిక భావాలు కానీ మరొక రకమైన మనుషులు న్యాయ దృక్పథాలు కానీ అన్నిటికీ మూలం ఏమిటంటే ఆర్థిక తప్ప ఇంకేమీ కాదని దృష్టి పెట్టాడు. ఆయన అందరంగా ఎంతకపోయిన చివరికి కార్మికులు పెట్టడానికి వెళ్ళి పెట్టుబడి జరిపేవారు కూడా చాలా ఇద్దరు మొగుళ్ళు కాదు, ఇద్దరు భర్తలు కాదు అనేది కూడా పోయేటువంటి రచనలు ఆయన చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఆర్థికత అనేటువంటిది చాలా ముఖ్యాంశంగా భావించడంలో ఆయన పొరపడబడ్డాడు. దాని ప్రకారం దానికి సహాయకారిగా గతితార్కిక ఒక తార్కిక విధానాన్ని దృక్పథాన్ని పెట్టుకుంటారు. అందుకని గతితార్కిక భౌతికవాదం అనేవాడు నిర్ణయించాడు. అసలు భౌతికవాదం మామూలుగా ఏంటంటే గతితార్కం ఏంటవుతుంది, తర్కం కాదు. అసలు వాస్తవిక జగత్తు ఉన్నది, ఈ జగత్తు పరిణామం అనేది వాస్తవత కనుక దానికి ఒక గతితర్కమైన ఉంటే తర్కాన్ని తగిలించి ఏవో చెప్పకపోవడం సరైనటువంటి అవగాహన కాదు. కానీ దాని ప్రకారమైన చారిత్రక నియతివాదాన్ని ఒకటి ఏర్పాటు చేసాడు. రకరకాలైనటువంటి పోకలు పోయాడు. వాటన్నిటి ద్వారా తన అది ప్రస్తుతమైన ఆలోచన రీతికి పోయింది. అందువల్ల నేను మార్క్సిజాన్ని చాలా ఘాటుగా విమర్శించాను. మార్క్సిజం మీద ప్రత్యేక విమర్శిస్తే దాదాపు నేను ఒక వాల్యూమ్గా 500 పేజీల వాల్యూమ్గా ప్రత్యేక ప్రశ్నించాను. అది కాకపోతే దాన్ని అనుసరించినటువంటి వాటి మీద రాసినందుకు 600 పేజీలు ఒకటి, 400 పేజీలు ఒకటి, ఇట్లాంటివి కూడా సలహా ఉన్నాయి. ఎందుకు రాయవలసి వచ్చిందని చూద్దంటే అది ఒక మతంగా మారిపోయి మామూలు యొక్క మానవుడి యొక్క ఆలోచన శక్తిని మతాన్ని కూడా చేసింది. అసలు అతను వర్గం వైనే చాలా పొరపాటు అన్నిటికంటే, ఎందుకంటే ప్రపంచాన్ని మతాన్ని మొట్టమొదటి మతం వేలింది, మతాన్ని తులసి రాజు రాజు వేశారు, రాజుని తులసి పెట్టుబడిదారులు వేస్తున్నారు, పెట్టుబడిదారు తులసి కాలు పెట్టాలని అసలు ఈ క్వశ్చన్ తప్పు. ఎందుకంటే మతం అనేటువంటిది ఆనాటికి ఈనాటికి ప్రపంచాన్ని మొత్తాన్ని నడుపుతూ ఉన్నాం.
అందువల్ల మతాన్ని త్రోసవద్దంటే రాదు, ఎక్కడ త్రోసరాదు రాదు, ప్రతి రాజు మతస్థులు లోపరిచేశారు. అంటే యూరోపులో కొన్ని రాజ్యాల్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆనాడు కొత్తగా పై వచ్చినటువంటి పారిశ్రామిక విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన కొన్ని నిర్ణయాలకు వచ్చారు. ఆయన ఆ రకంగా రావడం తప్పు కావచ్చు, తప్పు కాకపోవచ్చు, ఎందుకంటే అంతకంటే మించిన శక్తి ఆయన ఉండడానికి అవకాశం లేదు కాబట్టి ఆ పని చేస్తారు. కానీ ఇప్పుడు దాన్ని అదే అన్నిటికంటే ఒక ఉత్తమమైనదిగా భావించి చెప్పడు కానీ అనుసరించేటువంటి మొత్తం కూడా చాలా తక్కువ మన అభిప్రాయం. ఈ విషయంలో మాత్రం నిందించడం కాదు, మాతృస్థాన్ని విమర్శిస్తాం, మతాన్ని ఎలా విమర్శిస్తాం అట్లాగే మాతృస్థాన్ని కూడా విమర్శిస్తాం. కానీ ఎంతవరకు విమర్శిస్తామంటే అది మార్క్సును విమర్శించే కాదు, మార్క్సు చెప్పినటువంటి విషయాన్ని విమర్శించేటప్పుడు అదే కమ్యూనిజాన్ని విమర్శించినట్టు ఆయన ప్రతిపాదించినట్టు కమ్యూనిజాన్ని విమర్శించలేదు. కమ్యూనిస్టుని విమర్శించే వ్యక్తులు జరిగి పోయి విమర్శం కాదు. అందువల్ల తాత్విక దృక్పథంతో ఆలోచించడం ప్రపంచం అంతా కూడా ఆది కాలం నుంచి మనకు తెలిసిన కాలం నుంచి మామూలుగా రకరకాలైన తత్వాలు వస్తూ వచ్చాయి. ప్రాచీన కాలంలో అన్ని దేశాల్లో ఈ రకమైన తత్వాలు ఉన్నాయి. అయితే ఎప్పటికి కూడా మతం యొక్క ప్రతిపాలన ఎక్కడ ఆగిపోలేదు. మానవుడి మనస్సును మొత్తాన్ని కూడా మతం ఆక్రమించింది. అందువల్ల ఈ విషయాన్ని గ్రహించడం అతనికి సాధ్యం కాలేదు. అందువల్ల మార్క్సిజం తప్పు లేదు, వర్గ విభజన భారతదేశానికి అసలు అప్లై చేయడానికి వీలేదు. ఇక్కడ మొట్టమొదటి 400 ఏర్పడినప్పటికీ చివరికి ఈనాడు మరి భారతదేశంలో తెలుసు 5,000 కులాలు ఉన్నాయి. ఎట్లా ఈ వర్గ దృక్పథం ఎట్లా కులాల ప్రకారం విభజన ఏమైనా దాన్ని ఈ వర్గ దృక్పథం ఎట్లా నిర్ణయిస్తాం. అందువల్ల మార్క్సిజం యొక్క దృక్పథమే చాలా పొరపాటు అయిందనేది నా అభిప్రాయం. అందువల్ల దాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాం, చాలా ఓపెన్గా బహిరంగంగా ఇది ఇందులో రహస్యం ఏమిటో చాలా బహిరంగంగానే దాన్ని నేను ప్రచురించాను. అది నేను 1955 మాకు మొట్టమొదటిసారి గత్యాంకిక భౌతిక వాదన విమర్శ ప్రారంభించి దాదాపు ఆ తర్వాత నిన్నామన్నడు దాక్కుండా వాటి మీద చాలా తీవ్ర విమర్శలు చేసుకున్నాను. చాలా రసం ఆ మొత్తం అంతా కలిపి దాదాపు 500 కేవలం మార్క్సిజం మీద 500 దాకా రేపు ఆయన ప్రత్యేకంగా ప్రచురించారు. మరి ఈనాడు ఈ భారతదేశంలో ఉండి మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఈ హేతువాద మానవవాద ఉద్యమాలు ఎలా నడుస్తున్నాయి, దాని యొక్క స్థితిగతుల గురించి మీరు వివరిస్తారని చెప్పి ఆశిస్తాం. ప్రస్తుతం భారతదేశంలో హేతువాదం పేరుతోటి చాలా సంఘాలు ఉన్నాయి. కొంతమంది దాన్ని హేతువాదం అంటున్నారు, కొంతమంది నాస్తికత్వం అంటున్నారు, కొంతమంది స్వేచ్ఛావాదం అని రకరకాల పేర్లతో ఉన్నాయి. ప్రాంతీయ సంఘాలు కూడా ఉన్నాయి. మరి వీటన్ని మంచిగా నిజంగా తారతమ్యాలు అభిప్రాయాలు తారతమ్యాలు కనిపిస్తాయి మనకి. కొంతమంది ప్రత్యేకంగా దేవుడు లేడుంటే సరిపోతుంది, దానికోసం తాత్విక చర్చ అనవసరమైన దృష్టిలో ఉన్నటువంటి వాడు కూడా కొంతమంది ఉన్నారు. అది ఒక సంఘం. ఇంకొక సంఘం ఏంటంటే వాళ్ళు కూడా ఈ నాస్తిక సంఘంతో వ్యవహారం అవుతున్నారు. అయినప్పటికీ పక్క మార్చిస్తూ దృక్పథాన్ని ఒక పక్క రెక్కలాగా అంటి పెట్టుకుని వాళ్ళు దాన్ని అంటి పెట్టుకొని అట్లా ప్రయాణం చేసినటువంటి కొంతమంది. కొంతమంది ఇంకా మడిలీ చేయటం అది ఇది కాకుండా గందరగోళమైన పరిస్థితుల్లో ఉండిపోయి ఏదో హేతువాదం మానవవాదం, మానవవాదమే హేతువాదం, మానవవాదమే హేతు నాస్తికత్వం, నాస్తికత్వం మానవవాదం అంటూ ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఇద్దరు ఎవరు ఏమిటి అనేది చెప్పుకోవడం చాలా కష్టం. అయితే భారతదేశం మొత్తాన్ని చూసుకునేటప్పటికీ హేతువాద సంఘం పేరుతో వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్లో హేతువాద సంఘము నాకు తెలిసినంత వరకు ఒకటి సైద్ధాంతికంగా చాలా బలంగా ఉంది. ఇది భారత హేతువాద సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి సంఘం. అంతర్జాతీయ హ్యూమనిస్ట్ సంఘానికి కూడా ఇది అనుబంధంగా ఉన్నది. దానిలో ఇది ఓటర్ మెంబర్ కూడా. ఆ విషయం అలా ముచ్చేస్తున్నారు. దీనిలో భాగస్థులుగా మామూలుగా కేరళలో చాలా మంచి సంఘం ఉన్నది. వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో మామూలుగా ఇటువంటి రోజు మొట్టమొదటి రోజుల్లో వాళ్ళకు కూడా హేతువాదం అంటే ఫలానా ఇది కేవలం దేవుడు అడిగానే దేవుడు లేడు, మూఢ నమ్మకాలు లేవు అనేటువంటి దృష్టిలో ఉన్నారు ఉండే రకంగా వాళ్ళు ప్రచారం ప్రారంభించారు. కానీ ఆ తర్వాత వాళ్ళు కూడాను సరే నాతో సాన్నిహిత్యం ఆ సంఘానికి ఏర్పడిన తర్వాత నేను భారత హేతువాద సంఘ అధ్యక్ష పదికి ఎదిగిన తర్వాత
కేరళ దాదాపు 10-12 స్టాట్లోకి వెళ్ళి ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు కూడా హ్యూమనిస్ట్ మార్గానికి మళ్ళీపోయి వాళ్ళు ఇప్పుడు హేతువాదం యొక్క లక్ష్యం హ్యూమనిజం అనేదాకా వారు ప్రయాణం చేసి ఆ రూపంలో వాళ్ళు చేస్తున్నారు. కాకుండా స్థానికంగా అక్కడక్కడ హేతువాద సంఘాలు జిల్లాలలో కొన్ని చోట్ల ఉన్నాయి. అదిగో బాంబేలో ఒకటి ఇటీవల గుజరాత్ బాంబే హేతువాద హ్యూమనిస్టుల సంఘం హేతువాద సంఘం అనేది ఏర్పాటు చేశారు. న్యాయంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హ్యూమనిస్టులే. అట్లా మనకు అక్కడక్కడ మనకు అనిపిస్తారు. కానీ ఉత్తరాదికి వెళ్ళేటప్పటికీ మనకేంటంటే కేవలం ఢిల్లీలో కలకత్తాలో కేవలం హేతువాదం పేరుతో చెప్పకుండా హ్యూమనిస్టుల పేరుతో చాలా మన ఎవరు చాలామంది వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ ప్రముఖంగా చాలా మేధావులైనటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు నార్థన్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తారు. వాళ్ళందరితో నాకు ఉత్తరాధంలో నాకు ప్రారంభం ఇతర సమాజంలో కలిసిన సందర్భాల్లోనూ మాట మంచి జరుగుతున్నాయి తప్ప న్యాయంగా ఆల్ ఇండియా హ్యూమన్ బది భారతదేశానికి మొత్తాన్ని కలిపినటువంటి మానవాద సంఘం ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకంగా బలంగా లేదు. ఉన్నది కానీ ఉన్నది బలంగా లేదు. కానీ ఎమ్మెల్యే స్థాపించినటువంటి పత్రిక ఇప్పటికీ వాళ్ళు నడుపుతూనే ఉన్నారు. అంతవరకు అదే తప్ప అందువల్ల నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో హేతువాదం వంటి వారిలో ప్రవేశించిన తర్వాత అంతకుముందు నేను హ్యూమనిస్ట్ కావడం వల్ల హేతువాదం యొక్క హేతువాద మార్గమే కానీ అది చివరికి చేరేది హ్యూమనిస్ట్ మార్గాన్ని చేరుతుంది అనేటువంటి ఉపసరి నేను ప్రచారం చేయటం మొదలుపెట్టాను. అందువల్ల భారతదేశంలో నాకు తెలిసినంతలో ఆంధ్రప్రదేశ్ చాలా బలమైన సంఘం. అందువల్లనే చాలా సాహిత్యాన్ని కూడా నిర్పణ చేసి ఒకటి నేను రాసినటువంటి పుస్తకాలు 50 పుస్తకాలు ఉంటే మామూలుగా ఇతరులు రాసినటువంటి పుస్తకాలు ఒక 100 పుస్తకాలు మా మిత్రులు రాసినటువంటి వాటి పుస్తకాలు చాలా ఉన్నారు. అందువల్ల ఇది ఆ రూపంలో పెరుగుతూ వచ్చింది. రెండో ప్రక్రియ కేరళ సంఘం వచ్చారు. కేరళ సంఘం కూడా వాళ్ళు చాలా అభివృద్ధి చెంది వాళ్ళు కూడా హ్యూమనిస్ట్ మార్గాన్ని పెట్టారు. అందువల్ల భారతదేశంలో ఈ ప్రస్తుతానికి చెప్పుకోవాలని ప్రయత్నిస్తే మామూలుగా ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం ఇది కేరళ హేతువాద సంఘం ఇవన్నీ కూడా భారత హేతువాద సంఘంలో భాగంగా ఉండి అది హ్యూమనిస్ట్ లక్ష్యాన్ని గోలుగా పెట్టుకొని అవి పనిచేస్తారని చెప్పారు. మరి ఈరోజు భారతదేశంలో కానివ్వండి మరి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఈ రాజకీయాలు ఎలా ఉన్నాయి దాని గురించి హేతువాదుల యొక్క అభిప్రాయం ఏంటి, మీరు హేతువాద సంఘం ద్వారా మీరు ఈ రాజకీయాల్ని ఎలా అర్థం చేసుకోవాలి వివరించాలి? ఇవాళ అమలులో ఉండవన్నీ కూడాను ఒక పక్క నియంత్రిత రాజకీయాలు రెండో పక్క పార్టీ రాజకీయాలు మనకు కనిపిస్తున్నాయి. నియంత్రిత రాజకీయాలన్నింటికీ పాఠాలు నేర్పినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు అని చెప్పి అందుమంది చెప్పుకున్నాను. నేను మొదటిసారిగా నియంత్రణం స్థాపించాడు, దాన్ని హిట్లర్ కాపీ కొట్టాడు. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని మత రాజ్యాల ద్వారా దాదాపు ఇస్లామిక్ రాజ్యాల్లో వల్ల అన్ని చోట్ల నియంత్రిత్వం మత నియంత్రిత్వం ఎదుగుతూ ఉన్నది. అటువంటి మత నియంత్రణ ఆ తర్వాత వ్యక్తిగత నియంత్రణ కూడా కొంతమంది బయలు చేయాలి. బర్మాలో సాగుతున్నది కూడా కంప్లీట్గా ఒక వ్యక్తిగత నియంత్రణ అది పార్టీ నియంత్రణ కూడా కాదు. అందువల్ల పార్టీ లేకుండా కూడా నియంత్రణ ఆ రకంగా మారిపోయి మరి అభిప్రాయ దాష్టీయంగా ఉండటం ఆ రకమైన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. పార్టీలో ఉన్నటువంటి చోట్ల కూడా మరో రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీలు మనకు కనిపిస్తున్నాయి కానీ మరి మిగతా దేశాలను అర్థం ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం, భారతదేశాన్ని చూసుకుందాం. ఇప్పుడు ఈనాటి భారతదేశంలో మీ అందరికీ తెలుసు ఎన్ని రకాలంటి స్కామ్లు ఉన్నావో, ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి నేరాలను చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో అంటే ఇదంతా చేసేది రాజకీయవాదు. ఆ రాజకీయవాదం అందరూ ఇవాళ మనం మాకు పార్లమెంట్లో దాదాపు సగం పార్లమెంటు సభ్యుల్లో సగం మంది అందరూ కూడాను బహు కోటీశ్వరులు అంటే ఒక్కొక్కడికి 200 మొదలుకొని 1,000 కోట్ల రూపాయల దాకా ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఏ కర్మ ఇంకా 5-8 కోట్లు ఉన్నాయో ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా వస్తున్నారనేది మనకి చాలా స్పష్టంగా అనిపిస్తుంది.
ఎలా జరుగుతుంది అంటే ప్రతి పార్టీ కూడా పొలిటికల్ పార్టీ అది ఏ పార్టీ అన్నా కావండి, కాంగ్రెస్ కానివ్వండి, కమ్యూనిస్ట్ కానివ్వండి, లేకపోతే బీజేపీ కానివ్వండి, లేకపోతే ఇతర రోగ ప్రాంతీయ పార్టీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే స్వాధిక్యత కోసం అధికారం కోసం ప్రాకులు అడుగుతున్నాయి తప్ప ప్రజలకు ఏదో ఏ రకమైనటువంటి మంచి చేయాలనే ఉద్దేశంతో పుట్టినటువంటివి కావు. చెప్పేవి మాత్రం శ్రీరంగనేతులు దూరేవి దమ్మర గుడుసులు అంటామే, ఆ విధంగా ప్రతి పార్టీ వాళ్ళు కూడా నేను వస్తే అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి పెట్రోల్ ధరలు రాపడం పెట్రోల్ ధరలు చెబుతారు. ఏమంటే నేను ఆ ఊళ్ళో బావులు దవించాను, ఈ ఊళ్ళో చెరువులు దవించాను అని మామూలుగా పెట్రోల్ ధరలు ఎట్లయితే చెబుతారు. ఆ విధంగా నేను అది చేస్తాను ఇది చేస్తానని వాగ్దానాలు చేస్తారు, కానీ అక్కడికి వెళితే చేసేది ఏంటంటే అంతా కూడాను ప్రజల సొమ్ము దోచుకోవటం తప్ప ఇంకొక రకమైనటువంటిది కాదు. ప్రతి అన్ని అనేక ఎన్ని రూపాల్లో దోచుకోవాలో అన్ని రూపాల్లో దోచుకుంటున్నారు. మనకి ఇవాళ రాజకీయాల్లో పేపర్లో తెలుస్తూ ఉన్నది, మరి ప్రచార మాధ్యమాలు అన్నింటిలో కూడా అవన్నీ కూడా మనకు ప్రతిబింబిస్తున్నాయి. ఉదాహరణకి ఒక నాయకుడు ఒక ప్రధాన ఒక ముఖ్యమంత్రి యొక్క కుమారుడికి 100,000,000,000 రూపాయలు ఆస్తి ఉన్నదనేటువంటి ప్రచారం అవుతున్నదంటే 100,000,000,000 రూపాయలు నాకు ఎట్లా వచ్చినాయి, ఏ వ్యాపారం చేశారు, ఎందుకు వచ్చినాయి అనే దానికి జనంలో ప్రశ్న లేదు. అందువల్ల ఏంటంటే ఈ జనం ప్రశ్నించరు, ఎందువల్ల ప్రశ్న